మీ అభిమాన హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ 123josh.com కి వెళ్ళండి. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా 2 వారాలలోనే 100 కోట్ల షేర్ మార్కును అధిగమించి టాలీవుడ్ చరిత్రలో పెను సంచలన రికార్డును నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు 2వ వారంలోనూ జోరు కొనసాగించిన ఈ సినిమా అద్వితీయమైన రికార్డులనేనో నెలకొల్పగా నైజామ్ ఏరియాలో ఈ సినిమా మరో చారిత్రక రికార్డును నెలకొల్పింది. టాలీవుడ్ చరిత్రలో బాహుబలి సినిమాలను తప్పితే మరే సినిమా సాధించని విధంగా సంచలన రికార్డు నమోదు చేసిన రంగస్థలం సినిమా 2వ వారంలో బీభత్సమైన రికార్డును నమోదు చేసింది. 2వ వారంలో నైజామ్ ఏరియాలో అత్యధిక షేర్ను వసూలు చేసిన సినిమాలుగా బాహుబలి పార్ట్ 2 2వ వారంలో 18 కోట్ల షేర్ను వసూలు చేయగా బాహుబలి మొదటి పార్ట్ 9.4 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఇక రంగస్థలం సినిమా 2వ వారంలో 4.9 కోట్ల షేర్ను వసూలు చేసి ఆల్ టైమ్ నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డును తిరగరాసింది. ఈ రికార్డు ఇది వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా పేరిట ఉండేది. ఆ సినిమా 2వ వారంలో నైజామ్ ఏరియాలో 4.7 కోట్ల షేర్ను వసూలు చేయగా ఆ రికార్డును బ్రేక్ చేసిన రంగస్థలం సినిమా 4.9 కోట్ల షేర్తో సెన్సేషనల్ రికార్డును నమోదు చేసి చరిత్రకెక్కింది. ఇక టోటల్ రన్ లో నైజామ్ ఏరియాలో ఈ సినిమా అత్తారింటికి దారేది నెలకొల్పిన 23.75 కోట్ల షేర్ను అందుకుంటుందా లేదా అనేది అందరిలోనూ ఆసక్తి నిలుపుతుంది. 2 వారాలు ముగిసే సమయానికి 21.3 కోట్ల వరకు షేర్ని అందుకున్న ఈ సినిమా మరో 3 కోట్లకు పైగా షేర్ని వసూలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 3వ వీకెండ్ లో సినిమా జోరు ఇలాగే కొనసాగితే మరింత చేరు అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.